రామ్ ప్రసాద్ జబర్దస్త్లో చూసిర్రు చిన్న స్క్రీన్ అని చెప్పేసి, చిన్న చూపు చూడకండి. మనోడు ఇందులో ఎమోషనల్ డైలాగ్లో రాసిండు, నువ్వు గెలిచినా ఓడినా నువ్వు నా కొడుకువేరా అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ డైలాగ్ మనోడే రాసిండు. మన జీవితంలో మనం గెలిచినా ఓడినా, మనం ఎన్ని లంగ పంచాయతీలు చేసినా, మనం జైలుకి వెళ్ళినా ఏమైనా కూడా ఆఖరికి ఒక తల్లికి కొడుకు మీద ప్రేమ పోదు, అదే ఈ సినిమాలో ఉంటుంది. అదే, సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్. అండ్ ఫిబ్రవరి 2 బూట్కట్ బాలరాజు అనే సినిమా వెళ్ళి థియేటర్లో చూడాలని తెలుగు ప్రజలందరికీ కోరుకుంటున్నాను. ఒకవేళ నేను లైఫ్లో ఇంతవరకు ఏమన్నా జీవితంలో తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. నా సినిమా నా కోసం కాకపోయినా మా పాషాభాయ్, నేనేందు మళ్ళీ చంపాను, కానీ నా పాషాభాయ్ కోసం అన్న సినిమా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంతకన్నా ఎక్కువ ఏం అడగలేను, నా సినిమా చూడండి. సో ఇంతే, ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. నా సినిమా చూడండి, బూట్కట్ బాలరాజు, ఫిబ్రవరి 2, అందరు వెళ్ళండి. నా దగ్గర పైసలు లేవు పబ్లిసిటీకి, నా దగ్గర లేవు పైసలు మీ దాకా తీసుకెళ్ళి, ఇదే నా ప్లాట్ఫామ్, ఏం చేయాలో అర్థమైతే లేదు. అన్నీ చెప్పేసిన, అన్నీ చెప్పేసిన, ఏడ్చినా గీడ్చినా అన్నీ చెప్పేసిన, జీవితంలో ఏం జరిగినా అన్నీ చెప్పేసిన. నా సినిమా చూడరు అంతే, ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్ప. బూట్కట్ బాలరాజు, ఫిబ్రవరి 2. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సోహెల్. సినిమా ఈరోజు ఇంత, ఈ కథ కానీ ఇదంతా ఇంత కమర్షియల్గా రావడానికి కారణం, మెయిన్ రీజన్ మా గోపీ సార్. గోపీ సార్ ఎప్పుడు దిల్రాజ్ సార్ గురించి చెప్తూ ఉంటారు, సినిమా అనేది ఒక్కసారి చేసిన తర్వాత, చూసిన తర్వాత మళ్ళీ ఆడియన్స్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు సినిమాని ఏం చేయలేవు. సో ఒకసారి సినిమా చూసుకో, రీషూట్ అయితే నువ్వు 4 కోట్లు 3 కోట్లు పెట్టినాడు, ఇంకా 10 లక్షలు పెడితే అది ఇంకో సీన్ అయిపోతుంది, రీషూట్ అయిపోతుంది అంటే 10 లక్షలు పెట్టు, ఏం కాదు అప్పు సొప్పైనా పెట్టు. ఎందుకంటే ఆడియన్స్ 150 రూపాయలు పెట్టి నీకోసం థియేటర్ వరకు పెట్రోల్ ఖర్చు పెట్టుకొని, పార్కింగ్ది పెట్టుకొని, కష్టపడి టైం తీసుకొని నీకోసం 2.5 గంటలు కేటాయిస్తున్నారంటే నీ సినిమా మీద నమ్మకంతో. సో అలాంటి సినిమానే, అలాంటి స్కూల్ నుంచే దిల్రాజు గారి నుంచి ఒక బెక్కెం వేణుగోపాల్ సార్ వచ్చారు. ఆ బెక్కెం వేణుగోపాల్ సార్ వల్ల ఈరోజు బూట్కట్ బాలరాజు అవుట్పుట్ అంత బాగొచ్చింది. అండ్ ఓటీటీ నిరంజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్, మా సినిమాని మీరు తీసుకొని ఫైనాన్షియల్గా కొంచెం మాకు సపోర్ట్గా, మాకు ఫైనాన్షియల్గా మీరు అమౌంట్ ఇచ్చారు. సినిమా చూసి సినిమా ఓటీటీ సేల్ అయింది, అది ఈ సినిమా పవర్. ఇంతకన్నా ఈ సినిమా నేను ఏం చెప్పాను, బట్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేఘ అండ్ అవినాష్, సద్దాం మేఘల్ సినిమా కోసం కాదు సోహెల్ కోసం హిట్ అవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇట్స్ ఎ బిగ్ వర్డ్ ఫ్రమ్ హర్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ మేడం, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అందరినీ నేను పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ సినిమాకి వెళ్ళండి. బిగ్ బాస్లో ఉన్నప్పుడు సోహెల్ గాన్ అల్లరి, సోహెల్ గాన్ లాంగ్వేజ్, సోహెల్ గాన్ ఒరిజినాలిటీ ఏదైతే చూసి మీరు అందరు అల్లరించిర్రో, అదే బూట్కట్ బాలరాజుతో మళ్ళీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. సోహెల్ గాన్ యాటిట్యూడ్ అట్లనే ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుకుంటూనే ఉంటారు, ఫుల్ ఫన్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఫస్ట్ టైం సోహెల్ గాడు స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద ఘోరమైన డ్యాన్స్ చేసిర్రు, దుమ్ము లేపిండు చూడుర్రు అంతే. అండ్ పరేషాన్ ఇమ్రాన్ ఇక్కడ, ఎంతమంది తెలుసు పరేషాన్ ఇమ్రాన్? సో పరేషాన్ బాయ్స్ చాలా సపోర్ట్ చేసి ప్రతి సినిమాకి, థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ భాయ్. సో మాట్లాడాలనుకున్నా, అరే మొత్తం మర్చిపోతే ఆగును మాట్లాడి. అంటే స్టేజ్ మీద వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, సోయలైనా గెలిచినందుకు. అరే ఆగురు మాట్లాడి కొంచెం. అంటే నేను ఎప్పుడు ఎక్కలే, ఫస్ట్ టైం ఎక్కిన. సుమక్క ఫ్యాన్ని నేను, ఎందుకంటే అక్కకి రాజకీయంలో చూడాలని మస్తు కోరిక నాకు. అక్క మస్తు మాట్లాడుతుంది నిజంగా, మీకు తెలియదు అక్క, నిజంగా అక్క మీరు అబ్బాయిల మీద పంచులు వేసినప్పుడు మస్తు అనిపిస్తుంది అక్క. సో అట్లా చూస్తున్నప్పుడు ఇక సోయలన్న ఏం మాట్లాడాలా మీరు? ఏం లేదు, ఇక సోయలన్న అన్నీ చెప్పేసి నేను చెప్దామనేది అన్నీ చెప్పేసాను, ఇక నా దగ్గర ఏం లేవు. సో ఏంటంటే సోయలన్నకైతే ఎవరెవరు అయితే సపోర్ట్ చేసిరో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోయలన్న నిజంగా మూవీ ప్రమోషన్ గురించి అన్న నా దగ్గరకు వచ్చిండు. అంటే అన్నకింత ఫేమ్ ఉన్నా కూడా సిగ్గుపడకుండా రోడ్డు మీద డిప్స్ కొట్టిండు. అండ్ మేము చాలా సతాయించినాం అన్న, ఏంటంటే సినిమా క్లిక్ కావాలని అన్న కోరిక. అండ్ అన్న స్టార్ కావాలా? ఎప్పటికే స్టార్ అన్న, ఎందుకంటే అన్న అంత మంచి మనసు. అండ్ మెయిన్ మీ అందరు చెప్పాల్సింది అన్న, హెల్పింగ్ ఒక అమ్మాయికి ఇట్లనే యాక్సిడెంట్ అయింది ఆ టైంలో అన్న ఎంబటే పండన్న గడ్రా అన్న సోహెల్ అన్న ఎంబటే పోయి అన్న ఎక్కువ సిగ్గుపడుతాడు, అంటే స్మార్ట్ ఉన్నాడు కదా అట్లా సిగ్గుపడుతూ ఉంటాడు సోహెల్ అన్న. అటు పోయి స్పాట్లో అమ్మాయి ఫ్రాక్చర్ అయిపోయింది, క్యాబాస్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అయితే అప్పుడప్పుడే అన్న అండ్ సోహెల్ అన్న ఇద్దరు కలిసి
ఆ అమ్మాయికి 100,000 రూపాయలు అప్పుడప్పుడు స్పాట్లో ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇక్కడ దాకా పిలిచిన, సగం సిగ్గుకు చేస్తున్నా నేను. ఏం చెప్పి అంటే మాకు అట్లా తిరిగా నేను బస్సీలో తిరిగేటువంటి స్టేజ్ ఎక్కితే ఎట్లుంటుంది. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మామిడిశెట్టి శ్రీనివాస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మా పాషాబాయికి ఎప్పుడు సపోర్ట్గా ఉన్నాడు మామిడిశెట్టి శ్రీనివాస్ అన్న. హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అక్కడ అన్న ఇంటరాని ఇంటరాని. సో హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్ పాషాబాయికి ఒక ధైర్యంగా ఉన్నాడు మధ్యలో. సో ఇట్లా చాలామంది ఒకరికొకరు ముందుకెళ్తున్నాం. అండ్ దనియేల సన్ మా సూర్య ఇట్రా. సో మనోడి భరతనాట్యం అనే సినిమా వస్తుంది. ఇదంతా మనోడు ఎందుకు పిలిచిందంటే, ఇప్పుడు చాలామంది లైఫ్లో ఒక స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు అరే మమ్మల్ని కూడా పిలిచి మన సినిమా అనేది నాకు చెప్పలేదు మనోడు. బట్ నేను అది ఫేస్ చేసిన ఒకప్పుడు నేను పక్కన వెళ్ళి నిల్చున్నప్పుడు అరే నేను నా సినిమా గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను అది ఇది అని చెప్పి, భరతనాట్యం అనే సినిమా వస్తుంది. సో అందరూ ఆదరించాలి. దనియేల ద పోస్టర్ డిజైనర్, 1 పోస్టర్ డిజైనర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, వాళ్ళ కొడుకు ఈయన. సో ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. సో సినిమా అండ్ భైరవ కోన, ఊరు పేరు భైరవ కోన సందీప్ అన్నది వస్తుంది. సో ఫిబ్రవరిలో ఇంకా ఆ ఊర్లో ఏం జరుగుతుంది, ఏం కథలు ఉంటాయి, ఏందో చూడాలన్న సందీప్ అన్న. వెయిటింగ్ ఫర్ దట్ మూవీ ఈగర్లీ. సందీప్ అన్న గురించి ఒకటి చెప్పాలి, ఎంత ఆయన కూడా నాలాగే ఫుల్ ఫైర్ అన్నమాట. సినిమా ఇండస్ట్రీ వదిలిపెట్టాడు, సినిమాని నమ్ముకుంటూ ఉంటాడు. ఎప్పుడు సినిమాని నమ్ముకున్నాడు, ఎప్పుడు ముందుకెళ్తూనే ఉంటాడు. కానీ సినిమాని మిస్యూజ్ చేసుకొని అమ్ముకున్నాడు, ఎప్పుడు వాడు అమ్ముడు పోతూనే ఉంటాడు. అది సో మేము సినిమా నమ్ముకున్నాం, ముందుకెళ్తూనే ఉంటాం, నేనైనా సందీప్ అన్న కూడా. సో ప్రతి సినిమాకి వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేస్తూ అందరిని అల్లరిస్తున్నాడు. ఆల్ ది వెరీ బెస్ట్.